हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो ई रोज़ नेनु मीकु ओक ऑनलाइन फ्रॉड गुरिंचि चेप्पबोतुन्नानु। सो रीसेंट गा नाकु ओक स्पीड पोस्ट वच्चिंदि। अंदुलो एमुंदंटे ओक स्क्रैच कार्ड इच्चारु। आ स्क्रैच कार्ड नेनु स्क्रैच चेसि सो अंदुलो एम प्राइस उंटे अदि मीकु वस्तुंदि अनि चेप्पि ओक लेटर कूडा इच्चारु। ఆ లెటర్ నా అడ్రస్ తో నేను మీసోలో యూస్ చేసిన అడ్రస్ తో వాళ్ళు నాకు డైరెక్ట్ గా స్పీడ్ పోస్ట్ చేశారండి। సో ఇందులో ఏముంది అంటే, సో మీరు వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, మహేంద్ర ఎక్స్యూవి, కార్, ఇంత పెద్ద పెద్ద ఐటమ్స్ అన్ని పెట్టారు। సో ఇవన్నీ మీరు ఏదైనా గెలుచుకోవచ్చు, మీ స్క్రాచ్ కార్డ్ లో విన్ అయిన దాన్ని బట్టి అని చెప్పి। ఇంకా ఇందులో వీళ్ళు రాసిన రూల్స్ ఏంటంటే, మీరు ఎటువంటి కస్టమర్ కేర్ నంబర్ కి కాల్ చేయకూడదు, ఓన్లీ ఇక్కడ మెన్షన్ చేసిన నంబర్స్ కి మాత్రమే కాల్ చేయాలి అని స్పెసిఫై చేశారు। చూసారా ఎంత తెలివిగా పెట్టారో। అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రైస్ క్లెయిమింగ్ రూల్, మన 4% ఆఫ్ ది ప్రైస్ టాక్సెస్ కింద ముందుగానే వాళ్ళకి పే చేయాలంట। ఇది మోస్ట్లీ నేను రీసెంట్ గా ఆన్లైన్ లో సర్వే చేసిన దాంట్లో తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసేది వర్కింగ్ ఉమెన్ ని। సో వాళ్ళు ఈజీగా మోసపోతారు, నాకు ఓకే వీటి మీద ఆశపడి పే చేసేస్తారు అని చెప్పి ఇలా చేస్తున్నారు। సో ప్లీజ్ ఎడ్యుకేటెడ్ ఎవరైనా సరే ఇలాంటివి అస్సలు నమ్మకండి, ఎంకరేజ్ చేయకండి। అండ్ మీరు చదువుకొని కూడా ఇలాంటివి మోసపోయారు అంటే దేనికి చెప్పండి। సో ఎప్పుడు కూడా ఇలాంటివి, ఎప్పుడు మనకి స్పీడ్ పోస్ట్ వచ్చి స్క్రాచ్ కార్డ్ వచ్చి వాళ్ళు కాంటాక్ట్ చేయమన్నారు ఇలా అంటే మాత్రం ఖచ్చితంగా నమ్మకండి। ఎవరైనా నిజంగా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఇస్తారు, అంతేగాని ఎలా మిమ్మల్ని మనీ సెండ్ చేయమని చెప్పి ఇలా చేయాలి ప్రాసెస్ ఇది అని చెప్పి ఎవరు చెప్పరండి। నేను మీ కాల్ రికార్డింగ్ కూడా వినిపిస్తాను, నేను వాళ్ళకి కాల్ చేశాను, ఫ్రాడ్ అని తెలుసు, బట్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవడానికి నేను కాల్ చేశాను, మా బ్రదర్ చేత కాల్ చేయించాను। సో అందులో వాళ్ళు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతున్నారు, బట్ ఇంకా తర్వాత నేను ప్రాసెస్ అవ్వలేదు, బట్ నాకు ఆల్రెడీ తెలుసు కదా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అవన్నీ పంపించాక డీటెయిల్స్ వాళ్ళు నెక్స్ట్ అడిగేది మనీనే। సో నేను ఇంకా అది ప్రాసెస్ చేయలేదు। సో ప్లీజ్ గైస్, అందరూ అవేర్గా ఉండాలి, ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి ఈ మధ్య। అండ్ మీ వీళ్ళు అండ్ బ్రాండ్ నేమ్స్ యూజ్ చేసుకుంటున్నారు, మరి వీళ్ళకి డేటా లీకేజ్ ఎలా అవుతుందో కూడా తెలియట్లేదు। నేను ఈవెన్ మీసో కస్టమర్ కేర్ వాళ్ళకు కూడా కాల్ చేసి అడిగాను, అండ్ మీ దగ్గర డేటా లీక్ అవుతుంది, ఏ విధంగా అవుతుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, బికాజ్ నేను అక్కడ యూజ్ చేసిన అడ్రస్తో మాత్రమే నాకు స్పీడ్ పోస్ట్ వచ్చింది అని చెప్పాను। వాళ్ళు కూడా బ్యాకెట్లో ట్రై చేస్తాము, చూస్తాము వాట్ ఇస్ ద ఇష్యూ అని చెప్పారు। অন্য কোনো কলে ব্যস্ত আছেন, আপনি অপেক্ষা করতে পারেন অথবা পুনরায় কল করতে পারেন। আপনি জিস ব্যক্তি কো কল কিয়া হে ও অন্য কল পর ব্যস্ত হে, কৃপয়া প্রতীক্ষা করেন ইয়া কুছ সময় পশ্চাৎ প্রয়াস করেন। হ্যালো, ইয়া সচ্চ পালা মাতলারে কল চেছার। নমস্তে স্যার, ন্যাপতল লেনা, সরি স্যার, నేపథాల్ నుంచి, ఐ మీన్ మీరు నేపథాల్ రిలేటెడ్ యాక్చువల్గా మాకు ఒక కొరియర్ వచ్చింది సార్ మొన్న, మా సిస్టర్ పేరు మీద, శ్రీలక్ష్మి। క్లెయిమ్ చేస్తారంటే మీకు వచ్చిన లెటర్ లో మన కంపెనీ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్ కి మీకు వచ్చిన స్క్రాచ్ కార్డ్ ఫోటో, లెటర్ ఫోటో, అలాగే కస్టమర్ ది ఒక ఐడి ప్రూఫ్, ఓకే, ఫోటో తీసి నాకు వాట్సాప్ చేశారంటే నేను దాన్ని వెరిఫికేషన్ చేస్తాను సార్, వెరిఫికేషన్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు। ఓకే ఓకే ఓకే, అదే సార్ స్క్రాచ్ కార్డ్ ఒకటి వచ్చింది, స్క్రాచ్ కార్డ్ వచ్చింది సార్, అది స్క్రాచ్ చేస్తే అందులో కార్ వచ్చిందని చూపిస్తుంది। ఓకే ఓకే సార్, ఈ నెంబర్ ఏనా ఇంకొక నెంబర్ అని అని ఇంకొక నెంబర్ కూడా ఉంది, ఓకే ఏమేమి పెట్టాలి సార్? ఐ మీన్ వాట్సాప్ లో ఏంటేంటి పెట్టమంటారు మళ్ళీ చెప్తారా కొంచెం? స్క్రాచ్ కార్డ్ ఫోటో, అందులో ఉన్న లెటర్ ఫోటో, అలాగే కస్టమర్ ఐడి ప్రూఫ్, ఓకే అలాగే సార్, తర్వాత ఏంటి సార్ అంటే పంపించాక? పంపించాక మీకు వెరిఫికేషన్ చేస్తారు సార్, వెరిఫికేషన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు।
ఓకే వస్తుందా అంటే కారు వచ్చింది మాకు యాక్చువల్గా సో అది నిజమేనా అంటే ఓకే ఎలాగ సార్ అంటే ఎలాగ డ్రా అంటే కంపెనీ ద్వారా అంటే ఎలా తీసుకున్నారు అంటే అంటే ఎక్కడ అంటే ఎక్కడైనా మేము ఫిల్ చేసిన దగ్గర నుంచి అక్కడ లాటరీ లాంటివి తీసుకున్నారా వెస్ట్ బెంగాల్ కోల్కతానా అంటే మేము ఎప్పుడు అటు సైడ్ వెళ్ళలేదు అంటే మేము వెస్ట్ బెంగాల్ కోల్కతా అటు పక్క ఇప్పుడు వెళ్ళలేదు సార్ అంటే ఇక్కడ లోకల్లో మాల్స్లో ఫిల్ చేస్తుంటాం కదా ఓకే 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 ప్రెసెంట్ కన్ఫర్మ్ అవ్వలేదు అంటే కార్ మాకు వచ్చినట్టు కాదా సార్ ఓకే ఓకే అలాగే సార్ అది పంపిస్తాను మీకు వాట్సాప్ చేస్తానండి థ్యాంక్ యూ అదే అండి ఇలా ఇలాగ డీటెయిల్స్ పంపించమని ఫస్ట్ అది జెన్యున్గా ఉందన్నట్టు నటిస్తారు మనం యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తారు యాక్చువల్గా స్కామ్ ఇంకా నాకు స్క్రాచ్ కార్డులో వచ్చిన ప్రైస్ ఏంటో తెలుసా మహేంద్ర ఎక్స్యూవీ కార్ అండ్ ఈ ఆన్లైన్లో ఏంటో డేటా అంతా ఎలా తెలుస్తుందో తెలియదు మేము రీసెంట్గా కార్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం కొనుక్కోవాలి అని చెప్పి ఒక కొత్త కార్ పర్చేజ్ చేద్దామని బట్ అవన్నీ డేటా వెళ్ళి సింకప్ అయితే పెడుతున్నారో తెలియట్లేదు ఎలా డేటా ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియట్లేదు బట్ మనం ఎప్పుడు కూడా చాలా సేఫర్ పొజిషన్లో ఉండాలండి ఇలాంటివన్నీ కూడా నమ్మేసి మనం వెళ్ళిపోకూడదు సో అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి సో టేక్ కేర్ థ్యాంక్ యూ